దని ఎప్పుడొచ్చినా మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి కష్టాల నుంచి వచ్చిన నరేందర్ కు మీ గోసలన్నీ తెలుసు అవి తీర్చడం తెలుసు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి మీ అభివృద్ధికి మేము బాధ్యత తీసుకుంటాం నన్నపునేని వాణి నరేందర్ లోకేష్ పటేల్ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ సతీమణి వాణి కుమారుడు లోకేష్ పటేల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు గణిపాక సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి వాణి నరేందర్ లోకేష్ పటేల్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారికి ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది పెద్ద ఎత్తున ప్రజలందరూ తరలివచ్చి నరేందర్కు మద్దతు తెలిపి వాణి నరేందర్ లోకేష్ పటేల్తో కలిసి ప్రజలంతా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక పేదింటి బిడ్డ లారీ డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్నారు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎమ్మెల్యే నరేందర్ ఆహారనిశలు పనిచేస్తున్నారన్నారు ఇంత గొప్పగా ప్రజాదరణ పొందిన మా కుటుంబం ఎల్లవేళలా ప్రజలకు రుణపడి ఉంటుందన్నారు నాలుగు వేల ఒక వంద కోట్లతో ఎమ్మెల్యే నరేందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకొని పోయారని ఎమ్మెల్యే నరేందర్కు ముందు నరేందర్ తర్వాత అభివృద్ధిని బేరేజు వేసుకోండి అన్నారు ఆపదని వచ్చిన వారికి మనకున్న దాంట్లో సేవ చేస్తే చాలు ఆ కుటుంబం నిలబడుతుందని నరేందర్ మాకెప్పుడు చెబుతూ ఉంటారని చెప్పారు నరేందర్ మీ ఇంటి మనిషిని ఆపదని ఎప్పుడు వచ్చినా మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్నారు నియోజకవర్గంలో కన్నులు చెమ్మగిల్లేలా ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని త్వరలో మీకు అందుబాటులోకి రాబోతుందన్నారు నియోజకవర్గ పేదింటి బిడ్డలు గొప్పగా చదువుకోవాలని ఏడు గురుకుల పాఠశాలలు తీసుకొచ్చిన గనుడు నరేందర్ అన్నారు ఎంతో కష్టపడి ఆహార నిశలు శ్రమించి నియోజకవర్గంలో కలెక్టరేట్ ఏర్పాటు చేశారని తెలిపారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రింగ్ రోడ్ నూతన బస్ స్టేషన్ ప్రతి వాడలో రోడ్లు ప్రతి డివిజన్లో కమ్యూనిటీ హాల్స్ ఇలా గొప్పగా నరేందర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు నరేందర్ గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిందని మీ ఆశీర్వాదంతో చేరాల్సింది మెజారిటీనే అన్నారు కరోనాలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే నరేందర్ ప్రజల వెంట ఉన్నారని వరదలు వస్తే పీకల్లోతో నీళ్ళల్లోకి వెళ్లి ప్రజల సహాయక చర్యల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు ప్రభుత్వ ఉద్యోగాలను నియోజకవర్గ యువతీ యువకులు సాధించాలని నూట పది రోజుల పాటు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి భోజనం మెటీరియల్ అందించానన్నారు ప్రజల కష్టాల్లో సుఖాల్లో నరేందర్ ఉన్నారని ప్రజల పండుగల్లో నరేందర్ ఉన్నారని రేపటి మీ బంగారు భవిష్యత్తు కోసం నరేందర్ ఉంటారని తెలిపారు గుర్తుపై ఓటు వేసి నరేందర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని మరోమారు మీకు సేవ చేసే భాగ్యం మాకు కల్పించాలని వాణి నరేందర్ కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఫుర్కాన్ ఓని భాస్కర్ మాజీ కార్పొరేటర్లు బయ్యస్వామి కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్ ఆర్టీఏ మెంబర్ గోరింటాల మనోహర్ వివిధ డివిజన్ల అధ్యక్షులు అనిల్ ఉమేందర్ ఇక్బాల్ బీఆర్ఎస్ నాయకులు దుబ్బ శ్రీనివాస్ బీఆర్ఎస్ యూత్ నాయకులు కలివేలి రాజు మనోహర్ ఏపీ శ్రీను శివ బాను కిరణ్ పూల శ్రీకాంత్ వంశీ శరత్ లోకేష్ కన్నయ్య చిన్న బాను పెద్ద బాను హరీష్ సంతోష్ పరమేశ్ వినయ్ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు ప్రజలు పాల్గొన్నారు